మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం సూరారం గ్రామంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన నిర్వహించారు. చిన్నశంకరపేట మండలం సూరారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాట్లు చేసి అవగాహన కల్పించారు. వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు తెలిపారు. పొలాల వద్ద కోతుల బెడత తీవ్రంగా ఉందని, కోతుల నుండి రక్షించుకోవాలంటే సబ్సిడీపై డ్రిప్ మరియు సోలార్ పెన్షన్ వేసుకుంటేనే ఆరుతడి పంటలు పండించడానికి సాధ్యమవుతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. మండలంలో అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నారని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఆరుతడి పంటలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేయాలని, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తామని తెలిపితే ఆరుతడి పంటలు వేసుకోవాలని సిద్దంగా ఉన్నామని రైతులు తెలిపారు. అనంతరం వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు వచ్చే యాసంగి సీజన్లో ఆరుతడి పంటలే పండించాలని, రైతులు వరికి బదులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని, రైతులు పంట మార్పిడి చేస్తే భూమిలో లగు పెరిగి పంట దిగుబడి పెరుగుతుందని ఆయన రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి నాగేందర్, సర్పంచ్ నీరజ, పవన్ గౌడ్, రైతులు సత్యనారాయణ, ఆంజనేయులు, ముత్యాలు, కిషన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం పంట మార్పిడిపై అవగాహన సదస్సులు ఏర్పరచుకోమని చెప్పింది. దానికి అనుగుణంగా మన మండలంలో రోజుకు 4 విలేజ్లో ప్రతి గ్రామంలో మనం ఈ సదస్సును ఏర్పరచుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట మార్పిడి చేసుకోవాలని. పంట మార్పిడిలో ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం ప్రతి కాలంలో మనం మొత్తం వరి పంటను వేయడం వల్ల దాని నిల్వలు పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ కొనడం కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. మనకు రైతు కూడా పంట మార్పిడితో లాభాలు కూడా నష్టాలు జరుగుతున్నాయి. కావున ఈ యాసంగిలో మనం పంట మార్పిడి చేసుకుందాం. ఈ పంట మార్పిడికి అనుగుణంగా ఈ యాసంగిలో నూనె గింజలు, అపరాలు పంటలు వేసుకుందాం. నూనె గింజలు అంటే పల్లి, నువ్వులు, ఈ పంటలు వేసుకుందాం. తర్వాత ఈ అపరాలు, పెసరలు, ఈ పెసర పంట కూడా వేసుకొని మనం పంట మార్పిడి చేసుకోవడం వల్ల మనకు ప్రతి సంవత్సరం దిగుబడిలో వ్యత్యాసం ఏర్పడి మనకు గవర్నమెంట్ కూడా ఈ వరి కొనడం కూడా ఇబ్బంది జరగకుండా ఈ నూనె గింజలు వేసుకోవడం వల్ల మనకు పంట మార్పిడి జరిగి మనకు లాభదాయకంగా ఉంటుంది, రైతుకు లాభదాయకంగా ఉంటుంది. దూరం కూడా ఈ కొనడం కూడా కష్టాలు కొంచెం ఇబ్బంది కూడా జరగకుండా జరుగుతుంది. కాబట్టి సూరారం గ్రామంలో 900 ఎకరాల్లో వరి పంట పండిస్తున్నాం. దాని కొనగా 900 ఎకరాలు కాకుండా ఒక 200 ఎకరాలలో వరి, ఒక 200 ఎకరాలలో నూనె గింజలు, ఒక 200 ఎకరాలలో అవరాలు అట్లా పంట మార్పిడి చేసుకోవడం వల్ల ఏమైందంటే పంట సమతుల్యం ఏర్పడి, పంట దిగుబడిలో సమతుల్యం ఏర్పడి కూడా మనం రైతు కూడా ఇబ్బంది జరగకుండా ఉంటుంది. అదే మా రెండో పంట వచ్చే వరకు మాకు అది 12-13 అయితే ఒక క్వింటల్ 11 పంట అమ్మినాక ఎకరాక తిప్పితిప్పిపోతే 20-22 క్వింటాల్ వెళ్తాయి. మాకు ఎక్కువ అయితే లేదు. అక్కడ మంచిగా అయితే 30 క్వింటాల్ వెళ్తాయి. మంచిగా అంటే అది హైయెస్ట్ కావాలి ఒక 18-19 క్వింటాల్ మినిమమ్ మా భూమిలో 20 క్వింటాల్ ఒక 5 క్వింటాల్ తప్ప 6 క్వింటాల్ ఎక్కువ వెళ్ళాయి. నువ్వులు 3 క్వింటాల్ ఎకరాకు 3 క్వింటాల్ వెళ్తాయి. అవి 8000 పోతాయి. 6000 ఏం పెట్టుబడి మంచి.